కరోనా అనుమానం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిన వారిని భయపెడుతూ దోచుకుంటున్నారు కొందరు డాక్టర్లు. పరీక్షలు మందుల పేరుతో ఒక్కొక్కరు నుంచి 20,000 వరకు డబ్బులు గుంజుతూ నయాదందాకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసులు అధికమవుతున్న తరుణంలో ప్రైవేట్ డాక్టర్లు వాటిని ఆదాయ వరుసగా మార్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా దంద జోరుగా సాగుతోంది. మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలో ప్రైవేట్ డాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో చేయకపోవడం, ఆలస్యం చేయడంతో కొందరు ప్రైవేట్ డాక్టర్లు చికిత్సల దోపిడీకి తెరతీస్తున్నారు. మిర్యాలగూడలో కోవిడ్ అనుమతులకు రహస్యంగా పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ర్యాపిడ్ కిట్లను తెప్పించి మిర్యాలగూడలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిటీ స్కానింగ్ చేయాలంటూ 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఏవేవో చికిత్సల పేరుతో ఓ పేషెంట్ నుంచి దాదాపు 20,000 వరకు పైగానే వసూలు చేస్తున్నారు.